షాపింగ్ మాల్ లక్ష్మీపురం గుంటూరు. నమస్కారం, వెల్కమ్ టు జీసీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు పట్టణంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 2వ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు గుంటూరు జిల్లా అమర్చూర్ అక్వాటిక్ అసోసియేషన్ వారు స్విమ్మింగ్ కోచ్ ఎస్కే ఖాజా మొహద్దీన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో గుంటూరు జిల్లా జూనియర్స్ సబ్ జూనియర్స్ మీట్ అండ్ టీమ్ సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా మొత్తం మీద 82 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో 1-2 ప్లేసుల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27-28 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుబ్బరాయ గుప్తా, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, డాక్టర్ అరవింద బాబు, డాక్టర్ కారసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి నాగేశ్వరరావు గారు, ఆల్ ద పేరెంట్స్ అండ్ చైర్మన్. ఈరోజు మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో స్విమ్మింగ్ పూల్లో గుంటూరు డిస్ట్రిక్ట్ అమచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ వారు సబ్ జూనియర్ అండ్ జూనియర్ గుంటూరు డిస్ట్రిక్ట్ మీట్ సెలక్షన్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ పిల్లల విద్యార్థి ఉద్యోగులు కూడా ఏజ్ 7 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వరకు మరి బాయ్స్ గర్ల్స్ కూడా స్విమ్మర్స్ పాల్గొంటున్నారు. దీంట్లో గుంటూరు జిల్లా నుంచి కూడా సుమారు 80 మంది స్విమ్మర్స్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి 1st ప్లేస్ 2nd ప్లేస్లో ఉన్న వాళ్ళ స్విమ్మర్స్ని ఈ నెల 27-28 విశాఖపట్నంలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పాల్గొన్న ఈ 80 మంది విద్యార్థి స్విమ్మర్స్ని కూడా అందరూ కూడా మరి గెలుపొందేటట్టు స్విమ్మింగ్ పోటీల్లో మరి కృషి చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. అట్లానే మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్బరాయ కాలేజీలో అత్యాధునికంగా స్విమ్మింగ్ పూల్ సుమారు 50 లక్షల పైన పెట్టి కట్టేయడం జరిగింది. కాబట్టి నర్సాపేట పట్టణ ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వారి విద్యార్థుల్ని ఇక్కడ అతి తక్కువ ప్యాకేజ్ ఉంది. కాబట్టి ఈ 3 నెలలు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తే మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు అవుతుంది. మన ఎందుకంటే మన నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి గారు డాక్టర్ కోడెల సుబ్రసాదరావు గారు కూడా మరి స్విమ్మింగ్ 1 అవర్ చేస్తారు రోజు. వారు నర్సాపేటలో ఉంటే మా కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ప్రతిరోజు కూడా 1 అవర్ స్విమ్మింగ్ చేస్తారు. వారు ఒకటే చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా మా 24 గంటలు 1 గంట స్విమ్మింగ్ కానివ్వండి, అట్లాగే యోగా కానీ వ్యాయామం రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేస్తే మిగతా 23 గంటలు కూడా ఆరోగ్యం పొందుతారు, హ్యాపీగా ఉంటారని. అట్లాగే విద్యార్థి విద్యార్థులను కోరేది ఏంటంటే ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల వాళ్ళ ఫిట్నెస్తో పాటు మెమరీ పెరగటం కానీ డిసిప్లిను ఒక పట్టుదల ఇవన్నీ కూడా అలవర్తాయి. కాబట్టి ప్రతి ఒక్క మన పట్టణంలో ఉన్న విద్యార్థి విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్న మా కోచ్ ఖాజా మొహిద్దీన్, ఎందుకంటే మంచి ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్, మన జరిగిన ఇంటర్నేషనల్ కజకిస్తాన్ పోటీల్లో పాల్గొని మా కోచ్ ఖాజా మొహిద్దీన్ 4 గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్ కూడా సాధించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాంటి కోచ్ ఇక్కడ ఉన్నప్పుడు మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరైన విద్యార్థులను మీ పిల్లల్ని పంపించి నేర్పించుకొని చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్థానిక అవ్వారి భావనారాయణ భవనంలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 2వ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాసా రాంబాబు, రంగయ్య, వెంకట్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. హలో,
హలో భారత్ సోషలిజం కమ్యూనిజం సిద్ధాంతాన్ని రాసినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ గారి 200 సంవత్సరాల జయంతిని ఈ రోజున మనం ప్రపంచంలో జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే నరసరావుపేటలో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. కార్ల్ మార్క్స్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఆయన రాసినటువంటి సిద్ధాంతాన్ని ఈ ప్రపంచంలో ఎంతోమందికి అది ఉపయోగపడ్డదని, అదేవిధంగా శ్రమజీవులకి, అదేవిధంగా మధ్యతరగతి వర్గానికి మొత్తానికి కూడా మరి ఉపయోగపడదని చెప్పేసేసి ఆయన మార్క్స్ గారి సిద్ధాంతాన్ని మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది మేధావులు దాని మీద రచనలు కూడా చేశారు, దాన్ని అధ్యయనం చేశారు, అది ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది. మరి రేపు ప్రపంచంలో ఈ సోషలిస్ట్ సమాజం కోసం మరి అందరూ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 2000 సంవత్సరంలో కార్ల్ మార్క్స్ గారికి ఆయన ఒక మహనీయుడిగా ఈ ప్రపంచంలో కొనియాడటం కూడా జరిగింది. కాబట్టి కార్ల్ మార్క్స్ గారి సిద్ధాంతాన్ని ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శనీయంగా మరి ఎంతోమంది జీవితాలకి మరి ఉపయోగపడదనేటటువంటి సిద్ధాంతంగా అందరూ పేర్కొనడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచంలో మరి కార్ల్ మార్క్స్ గారి యొక్క జయంతిని ఆయన యొక్క చేసినటువంటి మరి రచించినటువంటి రచనలకి అన్నింటిని కూడా ఇవాళ అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆ సందర్భంగానే ఇవాళ 200 జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. మూడు ముళ్ళ బంధాన్ని మధుర జ్ఞాపకంగా మార్చే వేదిక సిఎంఆర్ 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. మీ సిఎంఆర్ మనసులు కలిసిన శుభతరుణం, మహనీయ మాంగళ్య వైభవం. అందుకే మీ ఆదిరాభిమానాలతో ఈ నూతన సంవత్సర వివాహ వేడుకలకు లేటెస్ట్ వెరైటీలలో కంచిపట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, ఉప్పాడ పట్టు, బనారస్ పట్టు చీరలు, హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, ఎథనిక్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫుట్ వేర్ ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరల్లో మీకందిస్తోంది మీ సిఎంఆర్. విచ్చేయండి సిఎంఆర్ లక్ష్మీపురం గుంటూర్. ఇదే మన రైట్ చాయిస్. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నేడు పట్టణంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, నర్సింగ్ మరియు డిగ్రీ అర్హత ఉన్న యువత యువకులు పాల్గొన్నారని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ పి అజయ్ చౌదరి తెలిపారు. ఈ మేళాలో 102 మంది అభ్యర్థులు పాల్గొన్నారని, వీరిలో 7 కంపెనీలకు గాను 22 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్లేస్మెంట్ డ్రైవ్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి మరియు వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించాం. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించినది. 100 మంది పైగా విద్యార్థులు వివిధ కళాశాల నుంచి పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో 7 కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కంపెనీ ప్రతినిధులైన హెచ్ఆర్లకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ జాబ్ మేళాలో మొత్తంగా 22 మంది ఈరోజు ఉద్యోగాలు లభించాయి. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా మరియు పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. వారందరూ ఈ అభినందన సభలో ఉద్యోగ నియామపత్రం అందించాం. మరి విద్యార్థులందరూ రాబోయే రోజుల్లో ఈ నియామపత్రం తీసుకుని ఉద్యోగాల్లో చేరతారని ఆశిస్తున్నాం. అందరికీ మంచి ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి ఏపీఎస్ఎస్డిసి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని బాగా నిర్వహించి తద్వారా విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు లభించేటట్టుగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మరి సందర్భంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ
మరి మా కళాశాలని సంవత్సరం చూసినట్లయితే మొత్తం 293 మంది ఫైనల్ విద్యార్థులకు కాను 291 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి 99.8% అంటే మ్యాక్సిమం 100% ఉద్యోగాలు సాధించామని తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం. మరి ఎంఎన్సీ కంపెనీలు అయినటువంటి ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఈరోజు నరసరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి సుమారుగా 102 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దానిలో 22 మంది మరి జాబ్ సాధించడం జరిగింది. అలానే ఒక 7 కంపెనీస్ ఈరోజు ఈ ఇంటర్వ్యూస్లో పాల్గొన్నాయి. మరి దీనికి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ అయినటువంటి పీజే అజయ్ చౌదరి గారికి, మరియు జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి ప్రసన్న కుమార్ గారికి, మరియు ఇక్కడ కంపెనీ వచ్చినటువంటి హెచ్ఆర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున మా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి చక్కటి ప్రోగ్రామ్ని మా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కోఆర్డినేట్ చేసి అందించినందుకు మా ప్రిన్సిపాల్ సురేష్ గారిని మరియు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మా మేనేజ్మెంట్ తరఫున ఈ సందర్భంగా అభినందిస్తూ, అలానే ఈ ప్రోగ్రాంలో మరి ఉద్యోగాలు సాధించినటువంటి 22 మంది విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, మరి ఇలాంటి చక్కటి అవకాశాలని మరెన్నో ఉపయోగించుకోవాలని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది, అదేవిధంగా మరి ఈ నరసరావుపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మా వాగ్దేవి డిగ్రీ కళాశాలను కూడా గుర్తించడం జరిగింది. దాన్ని మరి కోచింగ్ ఇవ్వటం, ఇట్లా జాబ్స్లో విద్యార్థిని విద్యార్థులని మరి నిరుద్యోగులుగా ఉండకుండా జాబ్స్ వైపు మళ్లించి మరి వాళ్ళని కూడా ఒక మంచి బాటలో నడిపిస్తున్నందుకు ఈ సందర్భంగా మా డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ తరఫున ఈ జాబ్ మేళ నిర్వహించినందుకు మరొకసారి వారికి మా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అజయ్ చౌదరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. పట్టణంలోని ఎన్జిఓ హోమ్ నందు ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పొనుగుబాటి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మేకల హనుమంతరావు విచ్చేయనున్నారని, కులమతాలకు అతీతంగా బీసీ హక్కుల సాధన పోరాటం కొరకు ఈ కమిటీలో నిర్ణయిస్తారని, కావున ఈ సమావేశానికి బీసీలందరూ తరలిరావాలని తెలిపారు. కార్యక్రమంలో గార్లపాటి అంజీ, బాదుగున్నల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 9:30 స్థానిక ఎంజిఓ హోంలో బీసీ సంక్షేమ సంఘం మీటింగ్ జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి మేకల హనుమంతరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా, ఆవుల వీరశేఖర యాదవ్ గారు, ఇలాగనే బీసీ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క నరసరావుపేట నియోజకవర్గంలో ఈ డివిజన్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క మీటింగ్ వచ్చి జయప్రదం చేయవలసిందిగా, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో మంచి బీసీ సంఘం అనేది లేదు, దీనికి ఎంతో సీనియర్ అయినా ఎంతో కాలం నుంచి బీసీలకు సేవలు చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు మేకల హనుమంతరావు అడ్వకేట్ గారు రేపు ఇచ్చేస్తున్నారు. వారు మంచి పని, జాతి మీద ప్రేమ ఉన్న వాళ్ళని చూసి కమిటీలు కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళని ఈ కొత్త బీసీ సంక్షేమ సంఘం ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సభని అందరూ కూడా జయప్రదం చేయాలని మేము పిలుపునిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు పట్టణంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 2వ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు సిఎంఆర్ షాపింగ్ మాల్, లక్ష్మీపురం, గుంటూరు.